తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు వస్తూ ఉంటారు. దాని తర్వాత మూవీస్లోకి దూరంగా ఉండేవారు కూడా ఉన్నారు. చిన్నప్పుడే క్యూట్గా ఉండే ఈ పిల్లలు పెద్దయ్యాక హీరోస్ హీరోయిన్స్గా మారుతారు అని అందరూ అనుకుంటూ ఉంటారు. దాంట్లో ఇప్పుడు ఒక క్యూట్ గర్ల్ గురించి మేం చెప్పబోతున్నాం. సిమ్రాన్ చిరంజీవి నటించిన డాడీ మూవీ గుర్తుందా? దాంట్లో చిరు కూతురుగా అక్షర అని ఒక పాప కనిపిస్తుంది. అప్పట్లో ఈ క్యారెక్టర్ కోసం ఆడిషన్స్ని కూడా కండక్ట్ చేశారంట. 100 మంది పిల్లల్లో అనుష్క మల్హోత్రాను ఫైనల్ చేశారు ఆ ఫిలిం యూనిట్ వాళ్ళు. ఆ సినిమాలో 2 క్యారెక్టర్ రోల్స్లో కనిపిస్తుంది ఈ చిన్నారి. చిన్నప్పుడు చాలా క్యూట్గా చెబ్బిగా ఉండే ఈ లవ్లీ గర్ల్ ఇప్పుడు ఎలా ఉందో చూసారా? చూడండి మరి, మీకోసమే ఈ ఫోటోస్. ఆ సినిమా తర్వాత మూవీస్కి దూరంగా ఉన్న అనుష్క తన ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది. తనని చూస్తూ ఉంటే త్వరలోనే సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని అనిపిస్తుంది. ఎంత అందంగా మారిన ఈ ముద్దు గుమ్మ చిరంజీవి చూస్తే గుర్తుపడతాడో లేదో మరి. కానీ అనుష్క మల్హోత్రా మాత్రం తన మూవీస్లో ఎంట్రీ గురించి ప్రస్తుతానికైతే ఏం మాట్లాడట్లేదు. కానీ ఈ అమ్మడును చూస్తూ ఉంటే త్వరలోనే మూవీస్లోకి రావడం ఖాయం అన్నట్లే కనిపిస్తుంది. మరి అనుష్క మల్హోత్రా సినిమా కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేయనుందో మనం వెయిట్ చేసి చూడాలి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి. మరికొన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.